హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి, అండ్ మంచి మంచి వీడియోస్ కోసం. గైస్, ఇక్కడ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, అదేంటంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకోవచ్చా లేదా అని. అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, లేదంటే వాళ్ళకి నేను ఏ బ్రాంచెస్ తీసుకోగలను బీటెక్లో అనేది. సో గైస్, ఇక్కడ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళు ఈసెట్కి అప్రోచ్ అవుతున్నప్పుడు, అంటే ఈసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ఎస్బిటిఈటీ ఇది ఉంది కదా, టిఎస్ ఈసెట్ తెలంగాణ ఈసెట్, అది హోమ్ పేజీలోకి వెళ్ళి ఇక్కడ ఎలిజిబిలిటీ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనపడుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ వెబ్సైట్ టైప్ చేయడం, ESET.TSCHE.AC.IN. అలాగే ఏపీ వాళ్ళు కూడా ఇది SCHE.AP.GOV.IN. ఒకవేళ అలా కుదరలేదనుకోండి, డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి APSCHE ESET అని కొడితే మన డైరెక్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది, చూసారా. అలాగే ఇక్కడ టిఎస్ అన్నట్టు, చూసారా ఈ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇలా కనపడుతుంది. సో ఇందులో ఎలిజిబిలిటీ క్లారిటీ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీకు డిప్లొమా బ్రాంచ్ కోడ్, మీరు డిప్లొమాలో చేసిన ఏ కోర్స్ అయితే, అండ్ మీరు ఈ సెట్లో రాయాల్సిన ఎగ్జామ్, అంటే ఏ బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది అనేది ఇది. సో మీరు ఎలిజిబిలిటీ బ్రాంచ్ ఫర్ డిగ్రీ కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ, సో మీరు ఏ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉంది. సపోజ్ ఇక్కడ మనం రెగ్యులర్గా తీసుకునే తీసుకుందాము ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వాళ్ళు రాయాల్సింది ఈ సెట్లో మెకానికల్కి సబ్జెక్ట్ రాయాలి, వాళ్ళు ఇవన్నీ చేయొచ్చు అన్నట్టు. ఇందులో సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో కింద మీరు వెళ్ళినట్లయితే ఈ కోడ్స్కి కంప్లీట్ మీనింగ్ ఉన్నాయి, ఓకే. సో అలాగే మీరు వేరే బ్రాంచ్, అందరూ చాలా వరకు ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు అడుగుతున్నారు, సివిల్ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఎగ్జామ్ రాయాలి మీరు ఈ సెట్లో, అందులో ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఏ బ్రాంచ్ అయినా సరే, డిప్లొమాలో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది చేయొచ్చు. చూడు, నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇదేదో స్పెషల్ ఈబిడి ఎలక్ట్రానిక్స్, సిఎస్సి చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎవరు చేసినా సరే, ఎవరైనా సరే, ఈవెన్ జ్యువెలరీ డిజైన్ వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయొచ్చు. సో ఇది ఈ కోడ్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఏ కోడ్స్ అంటే ఏది ఇక్కడ ఉందన్నట్టు. అలాగే ఏపీలో కూడా మీరు ఏపీ తీసుకున్నట్లయితే ఈ సెట్ 2020 ఇందులో ఉంది కదా, ఎలిజిబిలిటీలోకి వెళ్ళి ఎలిజిబుల్ బ్రాంచెస్ ఫర్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ఏపీ ఈ సెట్ క్లిక్ చేయగానే మీకు ఇమీడియట్లీ వస్తుంది. సో ఇది మీ బ్రాంచ్ కోడు, మీ బ్రాంచ్ నేము, మీరు రాయాల్సిన ఎగ్జాము, దాంట్లో ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే కిందగా ఈ కోడ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మీరు తెలంగాణలోకి వెళ్ళి తెలంగాణ సైట్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే మీకు క్లియారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, సో ఎంఈసి అంటే మెకానికల్ మీరు ఈ సెట్లో తీసుకోవాలి, అందులో ఇవన్నీ మీరు రాయొచ్చు అన్నట్టు. అందులో కూడా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఏ బ్రాంచోడైనా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాయొచ్చు అని మీకు క్లారిటీ వచ్చేసింది కదా. అంటే ఎవరైనా చేయొచ్చు అని అర్థం. అందుకే సాఫ్ట్వేర్కి పర్టికులర్గా ఒక కోర్స్ అంటే ఏముండదు, ఏ బ్రాంచ్ వాళ్ళు అయినా సరే నేర్చుకొని వెళ్ళిపోవచ్చు అనేది, ఆఫ్టర్ ఇంజనీరింగ్ తర్వాత కూడా నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎట్లాంటి వాళ్ళైనా, ఎట్లాంటి వాళ్ళైనా సరే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. సో డోంట్ వరీ. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, మంచి లక్ష లక్షలు సంపాదించుకోవాలి, మంచి సెటిల్ అవ్వాలంటే ఇప్పటి నుంచి గట్టిగా ట్రై చేయండి, ఓకే. ఉండరు భయ్, అందరూ ఉండి మంచిగా సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వండి. ఐ విష్ యూ గుడ్ లక్. నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను, ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ గైస్.